దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. నా కృప నిన్ను విడిచిపోదు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలన చేస్తే మన ప్రభువైన యేసయ్య కృపామయుడు. ఆయన కృపా సత్య సంపూర్ణుడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన పిల్లల ఎడల ఆయన కృప అంత అధికముగాను అంత హెచ్చుగాను కుమ్మరించదేవుడు మన ప్రభు అయిన యేసయ్య. సహజంగా ఒక మనిషి మరొక మనిషికి ఏదైనా సహాయపడాలన్నా, ఏదైనా మేలు చేయాలన్నా, ఒక మనిషి మరొక మనిషికి ఏదైనా మంచి జరిగించాలన్నా, లేదా ఒక మనిషి మరొక మనిషికి ఏదైనా ఉపకారము తలపెట్టాలనుకున్నా, వారిలో అర్హతలను గాని యోగ్యతలను గాని ప్రతిఫలాన్ని గాని ఆశిస్తూ ఉంటారు. ఒకవేళ వీరు చేస్తున్న ఈ మంచికి, వీరు చేయబోతున్న ఈ మేలుకు అవతల వ్యక్తి నుంచి ఏ మంచి గాని ఏ ప్రతిఫలము గాని రాదని తెలిస్తే ఇక అట్టి వారికి సహాయమును చేయటానికి నిరాకరిస్తూ ఉంటారు. కానీ మన ప్రభువైన యేసయ్య ఎంత కృపామయుడంటే, మనలో ఏ అర్హత లేకపోయినా, మనము అయోగ్యులమైనా, మనము అనర్హులమైనా, మనలో ఏ మంచి లేకపోయినా, ఆయన కోరిన భక్తి మనము చేయలేకపోతున్నా, మనము పరిశుద్ధులము కాకపోయినా, ఆయనను మరిచిపోయిన వారమైనప్పటికీ మన ఎడల కృపగలిగిన దేవుడు మనకు మంచి ఈవులను ఇస్తున్నాడు. ఆయన ఎంత మంచి దేవుడంటే, ఆయన చేసిన మేలుకు తిరిగి మరలా మనం ఆయనకు ఏమీ ఇవ్వలేమని, ఏమీ చెల్లించుకోలేమని తెలిసినప్పటికీ మెండారా మనలను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇంత మంచి దేవుడు, ఇంత కృపగల దేవుడు మనకెక్కడైనా దొరుకుతారా? మనకు సమీపంగా ఉంటూ మనము ఎప్పుడు ఏది అడిగినా కాదనకుండా నిశ్చయంగా మంచి ఈవులను తృప్తిగా మనకు దయచేయగలిగిన వాడు, సమృద్ధిగా మనకు ఇవ్వగలిగిన వాడు, ఇంకా మిగుల ఆశీర్వాదముతో మనలను సంతోషింపజేయగలిగిన దేవుడు మరెవరైనా ఉన్నారంటారా? మన ప్రభు అయిన యేసయ్య ఆయన ఉన్నతమైన కృప కలిగిన దేవుడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, కృపగల దేవుడు ఆయన కృపంతటినీ కూడా మన పట్ల కుమ్మరించాలంటే, భూమి మీదనున్న మనలను ఆయన ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలంటే, ఆయన కృపను మనం పొందుకోవాలంటే, ఆయన మనలను విడవక, ఆయన మనలను ఎడబాయక, శాశ్వతమైన కృపతో మనలను ప్రేమించుచు మనలను అంతకంతకు వర్ధిల్ల చేయాలంటే, ఇంతకీ ఆయన ఎవరికి తన కృపను చూపిస్తారో రెండు మాటలు మనం తెలుసుకుందాం. మొదటిగా ఆయన కృపను మనం పొందుకుని మన జీవితమంతా ఉత్సహించి సంతోషించాలంటే మనము చేయవలసిన పని, ఆయన దృష్టికి నిర్దోషులుగాను, ఆయన దృష్టికి నీతిమంతులుగాను, ఆయన దృష్టికి నిందారహితులుగాను మనము కనపడాలి. మనలో దోషములున్న ఎడల, మనలో పాపమున్న ఎడల ఆయన మనలను దాటిపోతాడు. అట్టి వారికి తన కృపను ఆయన ఎంతమాత్రమును అనుగ్రహించడు. మరి దేవుని కృప ఉన్నతమైనది, దేవుని కృప గొప్పది, ఆయన కృప శాశ్వతమైనది. అట్టి దేవుని కృపను మనం పొందుకోవాలంటే మనము నీతిమంతులుగా ప్రవర్తించాలి. మనలో దుర్నీతి క్రియలు ఉండకూడదు. దుర్నీతి పరులతో మనం సహవాసం చేయకూడదు. లోకస్తులతో మనం సహవాసం చేయకూడదు. అంటి అంటనట్టుగా, ముట్టి ముట్టనట్టుగా అన్ని విషయాల్లో మనము మితముగా ఉండాలి. లోకస్తులను ద్వేషించమని నేను చెప్పనండి, అందరితో మనం కలిసి ఉండాలి. కానీ మనము దేవుని పిల్లలం కాబట్టి ఆయన కృప పొందినట్లుగా ప్రత్యేకించబడిన అనుభవంలోనికి మనం రావాలి. అలనాడు భక్తుడైన నోవహుపై దేవుని కృప నింపబడింది. నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడయ్యాడు. కారణమేంటో తెలుసా? అతడు ఈ భూమి మీదనున్న వారందరికంటే దేవుని దృష్టికి నిర్దోషిగాను, నీతిమంతునిగాను,
నిందారహితునిగాను కనబడ్డాడు కాబట్టే నోవహు ప్రవర్తన దేవునికి ఎంతో ఇష్టమైంది కాబట్టే నోవహుపై దేవుని కృపను కుమ్మరించాడు. నోవహు చేసిన భక్తిని బట్టి తన భార్యను, తన ముగ్గురు కుమారులను, తన ముగ్గురు కోడళ్లను కూడా ఆయన కృపతో నింపారు. నోవహు దేవుని కృపను పొందుకున్నాడు కాబట్టే ఈ భూమి యావత్తు జలప్రలయంతో నాశనం చేయబడ్డప్పుడు నోవహు కుటుంబం మాత్రం ఆ వాడలో రక్షించబడ్డారు. రేపు రాబోయే దేవుని ఉగ్రత నుండి మనము రక్షించబడాలంటే ఆయన కృప మనకి ఎంతో నిశ్చయంగా కావాలి. మరి ఈరోజు నుంచి అయినా ఆయన కృపను పొందునట్లుగా ఈ ఇట్టి ప్రకారము దేవుని దృష్టికి నీతిమంతులుగాను, నిందారహితులుగాను, నిర్దోషులుగాను ప్రవర్తిద్దామా? మరి రెండవదిగా, ఆయన కృపను మనము పొందుకుని మన జీవితం అంతా ఉత్సహిస్తూ సంతోషమైన జీవితమును మనము గడపాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి నిర్దోషముగా ఆయన మార్గములలో నడుచుకోవాలి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో తన యందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అంత హెచ్చుగా ఉందంటండి. హెచ్చైన కృపను మనము పొందుకోవాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. భయముంటే భక్తి చేయం, భక్తి చేస్తే భయపడం, అంతా మన ఇష్టమైపోయింది. మనకు నచ్చినట్లల్లా, మన దృష్టికి తోచినట్లల్లా చేసేస్తున్నాం. భక్తి అంటే ఆయనకు భయపడాలి, భయం అంటే భయపడేవారు భక్తి చేస్తారు. ఎవరైతే ఆయన యందు భయము భక్తి రెండూ కలిగి ప్రవర్తిస్తారో అట్టి వారిపై నిశ్చయంగా ఆయన కృప కుమ్మరించబడుతుంది, అధికంగా కుమ్మరించబడుతుంది. భయభక్తులు ఎందుకు కలిగి ఉండాలండి? అసలు ఎందుకు దేవుడికి భయపడాలి? మన క్రియలన్నిటినీ ఆయన బాగుగా ఎరిగినవాడు. మన ప్రవర్తనా ఫలమును ఆయన మన మీదకి రప్పిస్తాడు. మనము మంచి చేశామనుకో మంచి ఫలం పొందుకుంటాం, చెడు చేశామనుకో చెడ్డ ఫలమే పొందుకుంటాం. వాగ్దానాన్ని వింటున్న ప్రియా దైవ జనాంగమా, మంచి క్రియలు పొందాలని, మంచి ఫలం పొందాలని కోరుకుందాం, దేవునికి భయపడదాం. అంటే మన క్రియలను బట్టి మనకు రేపొద్దున్న తీర్పు కూడా ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. రెండవదిగా, ఎందుకని ఆయనకు భక్తి చేయాలా, ఎందుకని ఆయనను పూజించి సేవించాలా? ఆయన వల్లేగా మనం పుట్టాం, మనం పోషించబడుతున్నాము, మనము నడిపించబడుతున్నాము, మనము మన కుటుంబంతో ఈ రోజున క్షేమస్థితిలో ఉన్నామంటే అందుకు గల కారణం ఆయన కృపే కదా. మరి అంత గొప్ప దేవుని కృపను మనం పొందునట్లుగా ఆయన యందు భయమును, ఆయన యందు భక్తిని మనము కలిగి ప్రవర్తించి ఆయన మార్గములలో నడవగలిగితే అట్టి వారందరిపై ఆయన కృపను మెండుగా కుమ్మరిస్తాడు. ఈరోజు నుంచి అలాగను నడుచుకుందామా? దేవుడి కొద్ది మాటలను మనందరి వినికిడిలో దీవించి మనందరిపై దేవుడు తన కృపను కుమ్మరించునుగాక. ఆమేన్. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, నీ బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృప ఉన్నతమైనదని, విడవక శాశ్వతమైన కృపను మాకు చూపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీరు చెప్పినట్లుగా ప్రవర్తించి మీ కృపను పొందుకునే భాగ్యం నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.